గూడూరు పట్టణంలోని మున్సిపల్ ఉర్దూ బాలుర ప్రాథమిక పాఠశాలలో అబ్దుల్ కలాం 2వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం మహమ్మద్ ఫక్రుద్దీన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి మాసిన నాగులు, గూడూరు పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి మాసిన నాగులు మాట్లాడుతూ, అబ్దుల్ కలాం జీవితాన్ని విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్న ట్రస్ట్ నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి షేక్ ఖాలీషా, ట్రస్ట్ నిర్వాహకులు మక్దూమ్ మొహిద్దీన్, వైఎస్ఆర్సిపి నాయకులు సోళవరం గిరిబాబు, స్వాంతన సేవా సమితి విజయ్ కుమార్, పట్టణ మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్థాని, అజీర్ రహమాన్తుల్లా, నరేంద్ర బాబు, ట్రస్ట్ కార్యదర్శి సర్దార్ జుద్దీన్, కోశాధికారి అమృద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ ఫక్రుద్దీన్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు, మా మైనారిటీ రాష్ట్ర నాయకులు మక్దూమ్ మొహిద్దీన్ గారి ఆధ్వర్యంలో వారి కుమారులు వాళ్ళందరూ కలిసి ఇక్కడ స్కూల్ పిల్లలకి అందరికీ కూడా బ్యాగులు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. ఒక మహనీయుని వర్ధంతి నాడు ఆయన స్మరించుకుంటూ మరి ఆ సందర్భంగా పిల్లలకు ఆయన పేరు గుర్తుండే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయడం అనేది. భారతదేశం ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందంటే, ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మరి ఇస్రో వైపు, మన రీసెర్చ్ సెంటర్స్ వైపు చూస్తున్నారంటే దానికి అబ్దుల్ కలాం గారు చేసిన కృషి ఎంతో అమోఘనీయం. భారతదేశంలో చాలా వెనుకబడిన అంటే రష్యా కంటే ప్రపంచంలో రష్యా శాస్త్ర సాంకేతిక రంగాల ముందున్న దశ నుంచి ఈరోజు భారతదేశం అగ్రప్రధానం ఉందనే కారణం ఆ రోజు మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు చేసినటువంటి బీజాలు ఈరోజు మహావృక్షమై ఈరోజు ఈ దేశాన్ని అగ్రప్రధానం ఇచ్చినటువంటి చరిత్రవంతులు. ఆయన జీవన విధానం కూడా, ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవన విధానం అత్యంత సాధారణమైన స్థితి నుంచి ప్రారంభమై దేశం మొత్తానికి గర్వించదగిన వ్యక్తిగా ఎదిగి అంతే సామాన్యంగా ఆయన చివరి దశలో కూడా ఆయన పయనించడం జరిగింది. ఆదర్శమూర్తులు అటువంటి వాళ్ళే. వాళ్ళు సముపార్జించిన జ్ఞానాన్ని లోక కళ్యాణం కోసం, దేశం కోసం, దేశ మానవాళి కోసం ఉపయోగపడేసి వాళ్ళు ఏమాత్రం స్వార్థం లేకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితానికి ఏ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకోకుండా కేవలం నా దేశం, నా ప్రజలు, నేను వాళ్ళ జీవితం కోసమే నేను పుట్టాను, వాళ్ళ జీవనం కోసం నేను మరణిస్తున్నాను అనేటువంటి ఆదర్శమైన జీవితం గడిపేటువంటి వాళ్ళ జీవితాలన్నీ కూడా మనం చాలా ఆదర్శంగా చేసుకుంటాం. వాళ్ళ బాటలు మనం వాళ్ళ స్థాయిలో కాకపోయినా కనీసం వాళ్ళ జీవన విధానానికి 1% రోజుకి 5 నిమిషాలు మనం గడిపినా కూడా మనం కూడా అది పుణ్యాత్మను అవుతాం. అటువంటి ఆదర్శమూర్తులు చెప్పిన బాటలు మన జీవన విధానాన్ని కూడా మెరుగుపరిచే విధంగా అందరూ కూడా సాధించాలని, మరి వారి చెప్పిన బాటలో నేను పయనించాలని అందరినీ కోరుకుంటాను. ఈరోజు మహమ్మద్ ఫక్రుద్దీన్ ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చిలకూరు శాసమ్మ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు, ఉర్దూ బాయ్ స్కూల్ నందు స్కూల్ పిల్లలకి బ్యాగ్ పంపిణీ కార్యక్రమం, అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. మక్దూమ్ బాయి గూడూరు టౌన్లో ప్రతి ఆదివారం సుమారు 150 మందికి విడిది లేకుండా ఎటువంటి కారణాలు ఉన్నా కానీ, వర్షాలు కానీ, ఎండలు కానీ, ఎటువంటి ఆటంకాలు ఎదురైనా కానీ వాటిని పక్కన పెట్టి ముందుండి వారికి ప్రతి ఆదివారం ఆహారం అందజేస్తూ ఒక ట్రస్ట్ ద్వారా వేరే వారికి స్ఫూర్తిదాయకంగా ప్రవర్తిస్తూ ఒక మార్గ నిర్దేశాన్ని ఇస్తున్నటువంటి మక్దూమ్ బాయి గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు సమాజంలో చాలా సేవా కార్యక్రమ సేవా
సమస్యలు పుట్టుకొస్తున్నాయి. కానీ మద్దుంబాయి గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం నిజంగా చెప్పుకోదగ్గ విషయం. నిరంతరాయంగా ఎక్కడ ఎటువంటి పొరపాట్లు లేకుండా ఒక కమిట్మెంట్తో చేస్తున్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఇప్పుడే విన్నాం, 4 సంవత్సరాలుగా ఈ స్కూల్ నందు విద్యార్థులకి పుస్తకాలు బ్యాగ్స్ పంపిణీ చేస్తున్నారని చెప్పి విన్నాను. మంచి కార్యక్రమాలు చేసి పేద విద్యార్థులకి సహాయం చేయడం గొప్ప విషయం. ఇంకోటి ఏంటంటే, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఈ దేశాన్నే ప్రపంచంలో అగ్రగామిగా తీసుకుని పోయినటువంటి వ్యక్తి, ఆదర్శపాయుడు. ముఖ్యంగా మనం అబ్దుల్ కలాం గారిని ఈ శాస్త్ర సాంకేతిక రంగంలో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ముందడుగు వేసిన దానికి ఆయనకి మనం ఆయన తలుచుకుంటూ ఒకసారి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. నిర్వహిస్తున్న కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, అదేవిధంగా ఈరోజు అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఈ పిల్లలకు బ్యాగులు ఇవ్వడం కూడా చాలా మంచి కార్యక్రమం. ఎస్పెషలీ అబ్దుల్ కలాం గారికి చిన్నపిల్లలంటే బాగా ఇష్టం. అలాంటి చిన్నపిల్లలకు బ్యాగులు ఇవ్వడం అంటే చాలా మంచి కార్యక్రమం. అబ్దుల్ కలాం గారు చెప్పారు, మీరు కలలుగానండి, వాటిని సాకారం చేసుకోమని చెప్పారు. ఈరోజు ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా వీటిని బ్యాగ్స్ ఉపయోగించుకొని బాగా చదివి అబ్దుల్ కలాం గారిలాగా ఉన్నతమైన స్థాయికి రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. అంతేకాకుండా అబ్దుల్ కలాం గారు కూడా చాలా పేదరికంలో పుట్టారు. ఆయన జీవిత చరిత్ర చూస్తే చాలా పేదరికంలో పుట్టారు. ఆయన పేపర్ ఇంటింటికి తిరిగి పేపర్ వేసి కష్టపడి చదువుకొని భారతదేశానికి అణుబాంబు ఇచ్చారు. ర్యాకెట్ పరిశోధనలో ఆయన విరివిగా కృషి చేశారు. అంతేకాకుండా ఒక గొప్ప మార్గదర్శిగా రాష్ట్రపతుల్లో కల్లా, అందరూ ఒకవేళ ముందున్న తర్వాత వచ్చే రాష్ట్రపతులు కూడా అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఆ రాష్ట్రపతి పదవి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కూచిపుల్లు కూడా తీసుకురాలేదు. ఆయనకి ఇచ్చిన బహుమానాలు కూడా వదిలేసి వచ్చేసారు. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ బిల్, ఆయన ఒకే ఒక సొంత ఇల్లు, ఒక 3 ప్యాంట్లు, 6 షర్ట్లు, ఆయనకున్న ఆస్తి. అంత గొప్ప మహానుభావుని ఆదర్శంగా తీసుకొని మన భారతదేశంలో కూడా నేతలు అందరూ కూడా అలా ఉంటే భారతదేశం బాగుపడుతుంది. ఎస్పెషలీ మద్దుం అన్నకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని జరుపుకుంటున్నాను. ఆయన జీవితం పేపర్ బాధ్యత మొదలుపెట్టి అంచనాలుగా ఎదిగి రాష్ట్రపతి పదవి చేరుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఒక సామాన్య వ్యక్తి ఒక రాష్ట్రపతికి ఎదిగారంటే చాలా ఒడిదొడుకుని ఎదుర్కొన్నారు, చాలా అపజయాన్ని ఎదుర్కొన్నారు. అటువంటి స్థాయికి చేరాలని అది ఎవరికి సాధ్యం కాదు. ఒక బలమైన ఒక సంకల్పం ఉంటే తప్ప ఆ స్థాయికి చేరుకోలేము. అపజయాలను కూడా సంతోషంతో చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు నడుస్తూ మన అబ్దుల్ కలాం గారు వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ వెళ్ళారు. వారు తన పేదరికంలో ఉన్నప్పుడు తినడానికి మాంసం లేదు, ఏదో కూరగాయలతో ఆహారాన్ని సేవించేవాళ్ళు. తర్వాత రాష్ట్రపతి అయ్యి చాలా పదవులు అధిరోహించిన తర్వాత కూడా ఆయన అదే జీవితాన్ని కొనసాగించారు. ఇప్పుడు అలా డబ్బు ఉంది కదా అని వాళ్ళ ఆహార అలవాట్లని మార్చలేదు. ఏ విధంగా అయితే ఇంతకుముందు ఉన్నారో అదే పద్ధతిని ఆయన అలవర్చుకుంటూ అలానే అనుసరిస్తూ ముందుకు వెళ్ళారు. తర్వాత ఆయన జీవితంలో కూడా ఒక అపజయం ఉంది. ఆ అపజయం ఏంటంటే 1973లో SLV అనే ఒక శాటిలైట్ని ఆయనకు అప్పచెప్పారు. 7 ఇయర్స్ కష్టపడిన తర్వాత 1980లో ఆ శాటిలైట్ని లాంచ్ చేశారు. లాంచింగ్ టైంలో కంప్యూటర్ టైంని స్టార్ట్ చేశారు. టైమర్ ఆన్ అయ్యింది. అది లాంచ్ అయ్యి స్కైలో వెళ్ళేటప్పుడు, ఆకాశం వెళ్ళేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అదేమిందంటే 315 సెకండ్ల తర్వాత అది సముద్రంలోనికి మునిగిపోయింది. అదే ఆయన జీవితంలో జరిగినటువంటి మొదటి అపజయం. ఆ అపజయం ఆయన ఒక అపజయాన్ని కృంగిపోకుండా దాన్ని కూడా సంతోషం తీసుకుని స్వీకరించి ఇటువంటి అపజయాన్ని నా జీవితం ఇంకెప్పుడు చూడకూడదని ఒక బలమైన సంకల్పంతో ఆయన ముందుకెళ్లారు. తర్వాత 1 సంవత్సరం దాన్ని కేటాయించి తర్వాత 1 సంవత్సరంలో అదే SLV-3ని లాంచ్ చేశారు. ఈ విధంగా ఆయన ఎన్నో విజయాలను చూస్తూ వచ్చారు. అపజయాలను వెనక్కి తోశారు. ఆయనకి ఎవరి మీద కోపం వస్తే
సిల్లీ ఫెలో అనేవారు. అంతే అంతకు మించిన ఆయన ఇంకే విధమైన పదజాలాన్ని వాడేవారు కాదు. తర్వాత ఆయన మొదటిసారి రాష్ట్రపతి అయ్యారు. రెండవసారి రాష్ట్రపతి ఒక అవకాశం ఆయనకు వచ్చినది. రాష్ట్రపతి అవకాశం వచ్చిన తర్వాత కూడా ఆయన ఆ రాష్ట్రపతి అవకాశం స్వీకరించలేదు. ఆయన ఏమన్నారంటే, నాకు ఆ రాష్ట్రపతి పదవి కన్నా నాకు చిన్నపిల్లలతో గడపడమే నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది, నా జీవితం చాలా సంతోషంగా అనిపిస్తుంది అని ఆ రాష్ట్రపతిని కూడా చిరునవ్వుతో తిరస్కరించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. మనం కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఏపీజే అబ్దుల్ కలాంని స్మరిస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. అంటే దానికి కారణం ఆయన చేసినటువంటి కృషి పట్టుదల, మన దేశం కోసం ఆయన ఎన్ని కృషి చేశారు ఆయన. ఇప్పుడు మనం వింటున్నాం చూస్తున్నాం, కానీ ఏం చేస్తాం, ఒక వర్ధంతి రోజు పుట్టినరోజు ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటాం, తర్వాత రోజు మిగిలిన రోజు ఆయన గురించి పట్టించుకోము, ఆయన గురించి గుర్తు చేసుకోము. కనీసం వారి జీవితంలో వారు ఎదుర్కొన్న సమస్యలు ఏ విధంగా అధిరోహించారు అనే దాని గురించి కొద్దిగైనా తెలుసుకుంటే మనం కూడా మన జీవితంలో ఏదో సాధించగలము, ఒక మంచి స్థానంలోకి వెళ్ళగలము. ప్రతి దశలోనూ ఒక మహనీయుడు వస్తున్నాడు. మా దశలో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన మేము చూసాము, ఆయన మాటలు మేము విన్నామని గర్వంగా చెప్పుకోగలము మనము. సో ఇటువంటి అపజయాలను ఎలా జయించాలి అని ఆయన చాలా రకాల పుస్తకాలు రచించారు. ఇటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని జీవితం పైకి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.